పరలోకమందున్న మా ప్రియ తండ్రి పొగడగ నిలచితి నీ గణనామము నీ గణనామము పరలోకమందున్న మా ప్రియ తండ్రి ప్రభు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆగమన కాలము రెండవ ఆదివారంలో శనివారం రోజున మనమందరం కూడా దివ్య పూజ బలిలో పాల్గొంటూ ఉన్నాం. ఈ దివ్య పూజ బలిలో పూజలు పెట్టించినటువంటి వారి యొక్క తలంపులు నెరవేరాలని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, విజయవాడ మేత్రాసనము, ముత్యాలపాడు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు దార అంతోని మరియు కుటుంబ సభ్యులు, దారదాసు వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దార అంతోని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసము ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం క్రీస్తు శేషులు దొండేటి బాలరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు దేవుడు నిత్య విశ్రాంతి చేకూరాలని దొండేటి అన్నమేరీ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ, అంపిలి హెలేనమ్మ టీచర్ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాసు ఇన్నారెడ్డి, కాసు జోజమ్మల 18వ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాసు అశోక్ రెడ్డి శౌరీలు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎడ్ల కృష్ణారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి తమడపు ధనీష్ పరిణితి వీళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి ఎడ్ల జోజమ్మ సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసనము గురుశ్రీ కాసు జోసిరెడ్డి గారి గురుపట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తుమ్మ లూర్దురెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు తుమ్మ మరియు కాసు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తాతిరెడ్డి శ్రీవారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత దివ్య పూజ బలిని సమర్పిస్తూ ఉన్నారు. కాశీపతి రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞత దివ్య పూజ బలిని సమర్పిస్తూ ఉన్నారు. కోల మరియమ్మ ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతి దయచినట్లుగా, తనిహలోకము చేసిన తప్పులు మన్నించి తన ఆత్మకు శాంతి చేకూర్చినట్లుగా దివ్య పూజ బలిని కోల శిఖామణి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
మరియు మన వ్యక్తిగత తలంపులను విన్నపాలను ప్రభుకు సమర్పించుకొని పరలోకమందునడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం మాకు వచ్చును గాక మీ చిత్తము పరలోకమందునడు వీరునట్లు భూలోకమందునడు వీరును గాక నా నాటికి కావలసిన మా ఎన్నో మాకు నేటికివ్వండి మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనలో ప్రవేశింపని ఒక కీళ్ళలో నుండి మమ్మల్ని రక్షించండి దేవుని వరపు సాధం చేత నిన్న మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శరీరులు ఆశ్రదించిన వారు మీరే మీ గర్భాంఫలం మాకు చేస్తూ ఆశ్రదించిన వారగానే పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుడి మాత పాపాత్మ ఇంద్రుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమాకులను గాక ఆమేన్ దేవదూతల మీద ఆసనుడై ఉన్న ప్రభు రమ్ము నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదవేని మేము రక్షణమును బడియుదము పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనుగాక ప్రభుక్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు తల్లి తిరుసభ పునీత దమాసుస్ అనేటువంటి ఒకటవ పాపు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఈనాటి దివ్యగ్రంథ పట్టణాల ద్వారా ప్రభు మనందరిని కూడా ఆహ్వానం అందిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ప్రభు యొక్క రెండవ రాకడ కోసము సిద్ధపాటుగా ఉండాలా. మనం చేసిన పాపాల కోసము పశ్చాత్తాప పడుతూ హృదయ పరివర్తన చెందుకొని ప్రభు రాకడకు మనం ఎదురు చూస్తూ జీవించాలని చెప్పి ఆహ్వానం అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మధుర పట్టణంలో కానీ భక్తి కీర్తనలో కానీ ఈరోజు శుభవార్త పట్టణంలో కానీ దేవుడు ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారు చేసిన పాపాల కోసం పశ్చాత్తాపపడతారు అటువంటి వారిని దేవుడు గొప్ప బహుమానాన్ని అందిస్తాడని చెప్పి వాక్యాలు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలు ధ్యానం చేసుకుందాం. ఈ దివ్య పూజబడిన భగవంతుని ప్రార్థన చేసుకుందాం. ఆనాడు ఏలియా ప్రవక్త ఏ విధంగా అయితే ప్రభు యొక్క ప్రవచనాలను ప్రవచించాడు, ఏ విధంగా అయితే ప్రభు కోసం సాక్షిగా మలచి నిలబడ్డాడు, ఏ విధంగా అయితే బాప్తిస యోహాను గారు ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపాటుగా కలగమని చెప్పి ప్రవచించాడు, ఆ విధంగా మనము కూడా ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధముగా ఉంటూ పశ్చాత్తాప పడుకుంటూ ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభుని వేడుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మన మీద మన కుటుంబాల మీద ఉండినట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించమని చెప్పి దివ్య పూజబడిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మనం చేసిన ప్రతి తప్పగముడలు కూడా దేవుడి దివ్య పూజల ద్వారా మన్నించమని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరు మీ చింతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపం చేసిన ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితం మనకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నీ మహిమ తేజస్సు మా హృదయముల యందు ప్రజ్వలినట్లు కరుణింపుము. ఈ విధముగా మమ్మ ఆవరించి ఉన్న అంధకారము తొలగిపోయి నీ ఏకైక కుమారుని ఆగమనం మమ్మ వెలుగునకు చెందిన పుత్రే పుత్రులుగా మార్చునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము ఏలియా వారి వద్దకు వచ్చాను. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 14వ వచనం వరకు. అటు పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూచెను, అతని పలుకులు దివిటి వలె మండెను, అతడు కరువును కలిగించెను, అతని పట్టుదల వలన చాలామంది అసలు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షమును ఆపివేశాను, 3 మార్లు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యమైనవి! అట్టి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగేడి రథమున స్వర్గమునకు కొనిపోయాను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవని దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చదవని తల్లిదండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవని ఇస్రాయేలు తెగలను ఉద్ధరింపవలవని లేఖనములు నిడుచున్నవి. నీ ఆగమనమును దర్శించేవారు ప్రేమంతో జీవించి చనిపోవారు ధన్యులు, మనము కూడా జీవనము పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజు అతనిని భయపెట్టజాలడయ్యను, ఎవరును అతనిని లొంగదీసుకున్న జాలరైరి. ఎట్టి కార్యము అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతములు చేశాను, జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేశాను, చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించాను. ప్రభువాకు వందనములు. Oh,
రాసిన శుభవార్తలో నీ భాగము ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యేసు పేతురు యాకోబు అతని సహోదరుడగు యోహానులతో కలిసి పర్వతము నుండి దిగి వచ్చుచుండా అప్పుడు శిష్యులు అట్లైన ఏలియా ముందుగా రావవలెనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును, అయితే మీతో చెప్పునదేమనా ఏలియా వచ్చియే ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్యకుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోవుచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది బప్తిస్మ యోహాను గూర్చి అని గ్రహించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభుక్రీస్తు నందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు తల్లి తిరుసభ పునీత దమాసస్ 1వ పరిశుద్ధ జగద్గురువుల పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగ రోజున పునీత దమాసస్ 1వ జగద్గురువులు వారు చేసినటువంటి కార్యాలను గురించి ధ్యానం చేసుకుందాం, వారి జీవిత విధానాన్ని గురించి మననం చేసుకుందాం. పునీత జెరోమ్ గారు పునీత దమాసస్ 1వ జగద్గురువుల గురించి ఎంతో చక్కగా కీర్తిస్తూ ఉన్నాడు, ఎంతో చక్కగా ఆయన గురించి వర్ణిస్తూ ఉన్నాడు. పునీత దమాసస్ బాబు గారు పవిత్రమైన శ్రీసభకు పవిత్రమైనటువంటి వేద పండితుడు అని చెప్పి ఆయన కీర్తించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప పునీతుని యొక్క పండుగను ఈరోజు యావత్ తిరుసభ అంతటి కూడా కొనియాడుతూ ఉన్నది. వీరు క్రీస్తు శకము 304వ సంవత్సరం నుండి 384వ సంవత్సరం వరకు తన జీవితాన్ని తిరుసభ కోసము అర్పించి ఎన్నో విధానాలను తాను తిరుసభ కోసం చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మనం గమనించుకుంటే పునీత దమాసస్ 1వ జగద్గురువులు గారు వారు జీవించిన విధానాలలో తిరుసభ కోసం ఏ విధంగా పాటుపడ్డాడు, ఎలా తిరుసభను ఆయన అభివృద్ధి పదంలోకి నడిపించాడని చెప్పి అనుకుంటే ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించుకుంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి వీరు బైబుల్ సువార్తను ప్రకటించడము, తర్వాత ఈ బైబుల్ సువార్తను అందరికీ కూడా అందజేయాలన్నటువంటి తలంపుతో తాను ఎంతో చక్కగా యావత్తు తిరుసభ అంతటా కూడా బైబుల్ గ్రంథాన్ని ఇక సువార్తను ప్రకటించేటట్లుగా తాను కంకణం కట్టుకున్నాడని చెప్పి ఆయన జీవితం గురించి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీరు ఎల్లప్పుడూ కూడా మరి తన జీవితంలో మరి ఒక మంచి కార్యదర్శిగా ఎన్నుకున్నాడు. ఎవరినంటే పునీత జెరోమ్ గారిని తనకు ప్రత్యేకమైనటువంటి కార్యదర్శిగా ఎన్నుకొని పునీత జెరోమ్ ద్వారా కూడా అనేకమైనటువంటి కార్యాలను ఆయన చూస్తూ ఉన్నాడు. అందులో మనం గమనించుకుంటే మరి బైబుల్ గ్రంథాన్ని ఆయన భాషగా మరి ప్రచురించడము, అంతేకాకుండా కొన్ని పుస్తకాలను లతీను భాషకు అనువాదించుకోవడం చేయడంలో పునీత జెరోమ్ గారిని ఈ 1వ పోపు గారు దమాసస్ పోపు గారు ఆయన వాడుకున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. పునీత మరి దమాసస్ పాపు గారు వీరు ఎక్కువగా
రోము నగర ప్రతిష్ట గురించి ఎక్కువగా మరి ఆయన తన జీవితంలో అంటే రోము నగరము గొప్పగా అందరి కూడా తెలియజేయాలా ఆ రోము సామ్రాజ్యం గురించి కానీ రోము నగరం గురించి కానీ ప్రతిష్టగా ఎక్కువగా కొనియాడని చెప్పి తలంపుతో ఎక్కువగా తను చేసుకునే విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించుకుంటే ఈ పునీత దమస్సుస్ పోపు గారు ఒకటవ పోపు గారు తాను ఎల్లప్పుడూ కూడా ఈ పునీతులు వేదాంత పండితులు ఎవరైతే మరణిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ భూగర్భంలో అంటే భూమి లోపల కొన్ని వరండాలను మంచిగా తాను తయారు చేస్తూ ఆ మరణించినటువంటి ఆ వేదాంత పండితులు కానీ పునీతుల యొక్క అక్కడ ఆ భూగర్భంలో వరండాలు తయారు చేసి అక్కడ పూడ్చబెట్టేవాడని చెప్పి వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీరిని గురించి ఎక్కువగా ఆయన ఈ పునీత దమస్సుస్ పాపు గారు ఈ పునీతుల పట్ల అందరూ కూడా నమ్మకం కలిగి ఉండాలా, పునీతులను అందరూ కూడా వారు చేసేటువంటి త్యాగాల గురించి తెలుసుకోవాలని తలంపుతో పునీతుల గురించి ఎక్కువగా మరి తిరుసభకు తెలియజేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడైతే ఏ పునీతులైతే మరణిస్తూ ఉంటారో ఆ మరణించినటువంటి పునీతుల యొక్క సమాధులపైన పెద్ద పెద్ద దేవాలయాలు కూడా ఈ పునీత దమస్సుస్ పాపు గారు నిర్మించారని చెప్పి ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించుకుంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఎక్కడైతే పునీతుల యొక్క సమాధులు నిర్మించబడ్డాయో ఆ నిర్మించబడినటువంటి పునీతుల సమాధులపైన పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించబడ్డాయో ఆ నిర్మించబడినటువంటి దేవాలయాలపైన వాటికి యాత్ర స్థలాలుగా కూడా తను ప్రకటించాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఎంతోమంది కూడా పునీతులను దర్శించుకోవడానికి ఆయన నిర్మించినటువంటి దేవాలయాలను దర్శించడానికి కూడా ఎక్కువగా ప్రజలను ప్రోత్సహించాడని చెప్పి వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు మరి మనం గమనించుకుంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం వారి జీవితంలో ఎంతో గొప్పగా ప్రభు చేసినటువంటి ఘనకార్యాలు. మరి ఈరోజు తాను మరి 384 డిసెంబర్ 11వ తారీఖున దేవుని యందు ప్రథమ పదించినటువంటి మరి పునీతుని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప పునీతుని గురించి ఈరోజు యావత్ తిరుసభ అంతటా కూడా కొనియాడుతూ ఉన్నాం. వీరి గురించి మనము కూడా నేర్చుకోవాలా, తిరుసభ కోసము మనమందరం కూడా మరి ప్రయాసపడాలా, తిరుసభను మనం ప్రేమించాలా, తిరుసభలో చేసేటువంటి కార్యాలను మనం ఎక్కువగా ప్రకటన చేసుకోవాలా. ఒక క్రైస్తవుడుగా, ఒక గృహస్థ క్రైస్తవుడుగా, గురువులుగా, మఠవాసులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పునీత దమస్సుస్ ఒకటవ పోపు గారు వలె తిరుసభ కోసం పాటుపడే వ్యక్తులుగా మనం జీవించాలని చెప్పి వీరి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే తిరుసభ కోసం తను పాటుపడి గొప్ప పునీతుడిగా పేరు తెచ్చుకున్నాడో అదేవిధంగా తిరుసభలో జరిగేటువంటి ప్రతి కార్యాలు కూడా మనము కూడా మన వంతుగా మనము ప్రకటన చేసుకుంటూ సాక్షులుగా జీవించాలని చెప్పి పునీతుని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రేమైన సహోదరి సహోదరా, ఈరోజు మరి దివ్యగ్రంథ పట్టణాన్ని మనం ధ్యానం చేసుకుంటే దివ్యగ్రంథ పట్టణంలో ఏలియా ప్రవక్త గురించి సిరాపుత్రుని యేసు జ్ఞానగ్రంథకర్త ఎంతో చక్కగా మనకు వివరణ అందిస్తూ ఉన్నాడు. మనం గమనిస్తూ ఉన్నాం ఏలియా ప్రవక్త ఎవరు, ఆయన ఎలా జీవిస్తూ ఉన్నాడు, ఆయన ఎలా ఉంటాడని చెప్పుకుంటూ మనం గమనించుకుంటే ఆయన గురించి చక్కగా ఆ గ్రంథ రచయిత ఎంతో చక్కగా వివరణ అందిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే ఏలియా నిప్పు మంట వలె మాట్లాడుతాడని చెప్పి అంటున్నాడు. నిప్పు మంటల వలె మాట్లాడుతాడు, ఆయన పలుకులు ఎల్లప్పుడూ కూడా మరి ఆ విధంగా మండుతూ ఉంటాయని చెప్పేసి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించుకుంటే ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క వాక్కును ప్రవచించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప పునీతుని గొప్ప వ్యక్తి గురించి ఏలియా ప్రవక్త గురించి మరి ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నది. ఏ విధంగా అయితే ధైర్యవంతుడిగా, ఏ విధంగా అయితే ధైర్యశాలిగా, ఏ విధంగా అయితే ఆయన దేవుని యొక్క వాక్కును ప్రకటించడంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటించాడో అటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా ఉండాలని చెప్పి తల్లి తిరుసభ మనకు కోరుతూ ఉన్నది. అంతేకాకుండా మరి ఈరోజు శుభవార్త గ్రంథంలో కూడా దేవుడు మనందరికీ కూడా చక్కని సందేశం అందిస్తూ ఉన్నాడు. బాప్తిస్త యోహాను గారు కూడా ఏ విధంగా అయితే ఏలియా ప్రవక్త యొక్క మరి తన జీవితం కలిగి ఉన్నాడో అదేవిధంగా బాప్తిస్త యోహాను గారు కూడా ఏలియా ప్రవక్త వలె తన జీవితం కలిగి ఉన్నాడని చెప్పి వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించుకుంటే మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మహాదినము ఘోర దినము
రాక మునిపే నేను ఏలియాను పంపొదును అని చెప్పేసి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ మహాదినము ఆ ఘోర దినము రాక మునిపే నేను ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుతున్నానని చెప్పి మలాకి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదే వాక్యాలు క్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితంలో కూడా ఏలియా గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆ ఏలియా ఎవరు అని చెప్పుకుంటూ అందరికీ కూడా తెలియజేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి గారి శుభవార్త 11వ అధ్యాయము 14వ వాక్యంలో మనం గమనించుకుంటే మనం చూస్తూ ఉన్నాం రాబో ఏలియా ఇతడే అని చెప్పి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే బాప్తిస్ యోహాను గారి గురించి చెప్తూ ఆయన ఇదిగో ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడు, ఆ ఆత్మను కలిగి ఉన్నటువంటి ఆయన రాబో ప్రవక్త ఏలియా ఇతడే అని చెప్పుకుంటూ ప్రవచించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇదే వాక్యం మనం గమనించుకుంటే లూకా గారి శుభవార్త 1వ అధ్యాయము 17వ వాక్యములు కూడా మరి ఎంతో చక్కగా మన వాక్యరూపణ చూస్తూ ఉన్నాం. అతడు ఏలియా ఆత్మను శక్తిను కలిగిన వాడే ప్రభువును ప్రభువుకు ముందుగా నడుచునని చెప్పి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రేమైన సహోదరి సహోదరా, ఇవన్నీ కూడా ఏలియా గురించి చెప్పుకుంటూ క్రీస్తు ప్రభు మనం గమనించుకుంటే బాప్తిస్ యోహాను గారి గురించి చెప్తూ ఉన్నాడు. బాప్తిస్ యోహాను గారు ఎవరో కాదు, ఆయన ఏలియా ఆత్మను పొందుకున్న వ్యక్తి, ఆయన ఏలియా ఇదిగో ప్రభు యొక్క రాకడకు ముందుగా వచ్చిన వ్యక్తి, ప్రభు యొక్క రాకడను సిద్ధం చేసే వ్యక్తిగా ఆయన గురించి దేవుడు ప్రస్తావిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రేమైన సహోదరి సహోదరా, ఆత్మపరిచయం చేసుకుందాం. ఈ దివ్య పూజలో భగవంతుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీవు నేను మనమందరం కూడా దావీదురాజు ఏ విధంగా అయితే తన కీర్తనలో భగవంతుని ప్రార్థించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 80వ కీర్తన 15వ వాక్యంలో దావీదురాజు ఎంతో చక్కగా మనం సెలవిస్తున్నాడు. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. మనము కూడా ఈ ఆగమన కాలంలో దేవుని చేత నాటబడినటువంటి ఈ ద్రాక్ష తీగ ఎల్లప్పుడూ కూడా ఫలించాలని చెప్పి దావీదురాజు ప్రార్థించినట్లుగా మనం గమనించుకుంటే ఆ వాక్యం చదువుకుంటే ఎంతో చక్కగా దావీదురాజు మనం సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా నీవు స్వయముగా నాటిన ఈ తీగను, నీవు స్వయముగా నాటిన ఈ తీగను, నీవు బలసంపన్ను చేసిన ఈ నీ పుత్రుని సంరక్షింపు అని చెప్పి వాక్యాలు చెప్తూ ఉన్నాడు. స్వయముగా నాటిన ఈ తీగను, నీవు బలసంపన్నుని చేసిన నీ ఈ పుత్రుని సంరక్షింపు అని చెప్పేసి వాక్యాలు చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన దావీదురాజు ఎంతో చక్కగా తనను తాను ప్రభులో లీనమై ప్రార్థించిన ఈ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. స్వయముగా నాటబడిన ఈ ద్రాక్ష తీగ, అయ్యా నీవే స్వయముగా బలసంపన్నుని చేసినటువంటి ఈ బిడ్డను నువ్వు ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ కాపాడు అని చెప్పి ప్రార్థించిన విధానం. ఈ ఆగమన కాలంలో నీవు నేను మనమందరం కూడా ఇలాంటి ప్రార్థన చేసుకుందాం. స్వయముగా ప్రభువే మనందరినీ ఒక ద్రాక్ష తీగ వలె నాటాడు, ఆయనే స్వయముగా మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, అనుదినం కూడా కాపాడుతూ ఉన్నాడు. మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఈ ద్రాక్ష తీగలు ఎలా ఉన్నాయి, దేవునికి ఫలించే తీగలుగా ఉన్నాయా లేదా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. ఫలించే తీగలుగా మనం ఉన్నామా? ఈ ఆగమన కాలంలో ఈరోజు బాప్తిస్ యోహాను గారు, ఈరోజు ఏలియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలలో మనము కూడా ఈ ఆగమన కాలంలో ప్రభు కోసం సిద్ధపడుతూ పవిత్రంగా ఉంటూ మరి క్రీస్తు ప్రభును స్వీకరించేటువంటి మంచి మనసును మంచి హృదయాన్ని దేవుడు మనందరికీ దయచేయమని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మరి భక్తుడు ఎంతో చక్కగా పాడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించుకుంటే గన మరి బాప్తిస్ యోహాను గారు పలికిన వాక్యాలు ఈ భక్తుడు పాడుతున్నట్టు పాటల్లో మనం చూస్తూ ఉన్నాం. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గము నునుపవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గము నునుపవాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలలా కూర్చబడాలి,
కొండలు కోణలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గము నునుపవాలి, కోయలలా పూడ్చబడాలి, కొండలు కోణలు కదిలిపోవాలి, ఫలము ఇవ్వని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును, ఫలము ఇవ్వని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయతమౌరా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుగా, రాజు వస్తున్నాడు ఆయతమౌరా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుగా, లోయలలా పూడ్చబడాలి, కొండలు కోణలు కదిలిపోవాలి, లోయలలా పూడ్చబడాలి, కొండలు కోణలు కదిలిపోవాలి. ఈ వాక్యాలు ధ్యానం చేసుకుంటూ ఈ దివ్య పూజ వల్ల భగవంతుని ప్రార్థన చేసుకుందాం. మనలో నాటబడిన ఆ ద్రాక్ష తీగ ఎల్లప్పుడు కూడా ఫలిస్తూ దేవుని యొక్క సంరక్షణలో మనం ఎదుర్కొంటూ ఆ క్రీస్తు జన్మదిన మహోత్సవానికి సిద్ధపడుకుంటూ దేవుని యొక్క దీవెనలను పొందుకుంటూ భగవంతుని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరిశుద్ధుడవు మహాగురున్న యేసయ్య, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాల సమయమున తల్లి తిరుసభను నీకు సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు ఘన పూల అంతోని తండ్రి గారిని, వివిధ పీఠాధిపతులను గురువులను మఠవాసులందరినీ కూడా నీకు సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ పునీత దమాసుస్ 1వ జగద్గురువులు తిరుసభ కోసం ఏ విధంగా పాటుపడ్డారు, దేవుని వాక్కును ఏ విధంగా ప్రకటించారు, అటువంటి శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని చెప్పి ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడవు మహాగురున్న యేసయ్య, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు ప్రభువ. ఈరోజు ఏలియా ఏ విధంగా అయితే దేవుని వాక్కును ప్రవచించాడు, అటువంటి శక్తిని బలమును మాకందరికి దయచేయండి. బాప్తిస యోహాను గారు ఏ విధంగా అయితే దేవుని వాక్కును ఏలియా ఆత్మను కలిగి దేవుని యొక్క రాకడను సిద్ధం చేశాడు, అటువంటి ఆత్మను మా అందరి మీద కుమ్మరించమని చెప్పి ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడవు మహాగురున్న యేసయ్య, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను మీకు సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ నడిపిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులందరినీ కూడా నీకు సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. ముఖ్యంగా సీఈఓ బాలశివరెడ్డి ఫాదర్ని, వారి బృందాన్ని, ముఖ్యంగా ఫాదర్ వేలాంగణి తుమ్మ వేలాంగణి ఫాదర్ని, వారి అనుకల ప్రశాంత్ను, వారి సిబ్బందిని అందరినీ కూడా నీకు సమర్పించుకుంటూ ఈ దివ్యవాణి టీవీ ద్వారా నీ వాక్కును ఇతరులకు ప్రకటించేటువంటి గొప్ప మనసును గొప్ప హృదయాన్ని మా అందరికీ దయచేయమని చెప్పి ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించదము. సర్వశక్తి గల ఓ ప్రభువ, నీ మహిమా తేజస్సు మా హృదయముల యందు ఎల్లప్పుడూ కూడా ప్రజ్వలినట్లుగా కరుణించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు మీ విన్నపించిన విన్నపాలను, మేము సమర్పిస్తున్న దివ్య పూజ బలి, ముఖ్యంగా ఎవరైతే దివ్య పూజ బలిలో సమర్పించిన ప్రతి విన్నపాన్ని, ప్రతి ఆత్మను కూడా నిత్య విశ్రాంతి దయచేయమని చెప్పి మా నాథుడను యేసుక్రీస్తు నామనబడి వేడుకొనుచున్నాం స్వామి. ఆమేన్. సమర్పణకు సమయమైనది,
సమర్పించగా సకలము దైవం నిన్నే మీ అడిగిన ఇవ్వగా సిద్ధమై ఉండుము ఎప్పుడు బలిపీఠమెదురుగా నిలచిన సమయములో మనసంత ద్వేషము పగతూడ నిండి ఉంటే సకలము దైవం నిన్నే అడిగిన యువగా సిద్ధమై ఉండుము ఎప్పుడు సిద్ధమై ఉండుము ఎప్పుడు నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గలపైన సర్వేశునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపుడు ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పూజలు బలి అర్పణము నీకు ఎడతేక సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమా ప్రతాపంతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానం పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదహ్మునితో ఏకమై మీ మహిమాయుత గీతంతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా. హొసానా, హొసానా, హొసానా మహోన్నతుడు. హొసానా, హొసానా, హొసానా మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము కృతజ్ఞత హొసానా ప్రభువునకి. కీర్తి, కీర్తి, కీర్తి రాజుకే. కీర్తి, కీర్తి, కీర్తి రాజుకే. దేవుని నామము ఘనమైన నామము స్తుతులు నీకి కీర్తి రాజుకి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రుడు కూడయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాం. ఈ విధమున ఈ మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు వరుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏ లయనం ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏ లయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో తిరిగి వేంచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో తిరిగి వేంచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుగా అప్పమును రక్షణ మనస్సుగా పాత్రమును నీకు సమర్పించున్నాం. నీ సమ్ముఖము నుంచి నీకు పరిచర్య చేయడం మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరకముద పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతి మాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పోషింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేటికివ్వండి.
మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభా ఇక్కడ నుండి మమ్మల్ని రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము, నీ దయానుగ్రహమున పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కంతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుదాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను. నా శాంతిని మీకు ఇచ్చిన అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ త్రిసభ విశ్వాసమును కటాక్షింపుడు, మీ చిత్తప్రకం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపులను పరిహరించడి వారు. దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శిరరక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోకి వేం చేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకున్నట్లు నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదిగో నేను త్వరలో రానున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తెత్తును అని ప్రభువు పలికెను.
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారములు దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితః పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రవచనాలు ఎన్నో తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు ఎన్నో తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగయుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగయుగాల రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. Thank you, Father. Thank you, Father.